నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మంది పెట్టుకుని ఎవడో చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ జాతి కోసం తను ప్రాణాలు బలి పెట్టాడు. ముద్రగడ పద్మనాభం గారు రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళంపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అసు కానీ భయం ఎందుకో తెలుసా? మోడీ నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతిపరుడు అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ కేడి, నీ పిల్లం ఏంటి, నా పిల్లం ఏంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా, నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతిపరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి 1000 కోట్ల హవాలాదారు పంపించాడు, బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా, అందుకని నేనంటే భయం, నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు డాన్, ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి ఐపీఎస్లు, ఉంటే ఏంటి న్యాయస్థానాలు, ఉంటే ఏంటి న్యాయవాదులు, ఉంటే ఉంటే సిబిఐ, ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చేయగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయి చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాపం ఎవరికైనా ప్రాణమే కదా, అయినా ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంతకాలం, దేవుడు నా పట్ల ఉన్నంతకాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు, నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడికి షేక్ హ్యాండ్లు ఇస్తూ, ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ, చెల్లెమ్మల్ని